ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటటువంటి రాశి మకర రాశి. ఈ మకర రాశి కలిగిన వారికి 2022 జనవరి మాసం 1 నుంచి 15 తిథుల కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను. ఈ మకర రాశి కలిగిన వారికి ముఖ్యంగా ఈ 15 దినముల కాలంలో ఈ 15 రోజుల్లో గడియ కాలంలో జరిగేటటువంటి కొన్ని ముఖ్యమైన లాభ కార్యక్రమాలు, ఆర్థికపరమైన వ్యవహారాల్లోనూ, ధనాన్ని సమకూర్చుకునే వ్యవహారంలోనూ, ధనాలాభానికి సంబంధించిన విషయాలలోనూ వారికి ఎటువంటి గొడవలు లేకుండా రేపు ముందుకు రాబోయే ఆపదను కూడా కష్టంగా తీసుకోకుండా ఎంత సమస్యలైనా కూడా ఫేస్ చేయగలిగినటువంటి ఆర్థిక స్థితిగతులను నిలబెట్టుకోవడానికి ఈ సమయకాలంలో వారికి పునాది పడే అవకాశం మాత్రం చాలా ముఖ్యంగా ఉందని చెప్పొచ్చు. రావాల్సిన రాబడిని, వ్యాపారాల్లో పొందాల్సినటువంటి రాబడిని, పరుల నుంచి, బంధువుల నుంచి, మిత్రుల నుంచి, స్నేహితుల నుంచి అప్పు సొప్పులను కానీ, అలాగే గతకాలంలో బంధువర్గ ప్రభావం నుంచి రావాల్సినటువంటి పూర్వీకుల ఆస్తి ప్రభావంలో కానీ, కొన్ని ముఖ్యమైనటువంటి వారి జీవితాలకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టు వర్కుల్లో ఏదైతే ఒక పెద్ద ప్రయత్నం పెట్టి దాని గురించి వెంపరలాడుతూ దాని గురించి ఎంత కష్టపడినా కూడా ఫలితం లేక బాధపడుతున్న వ్యవహారాలు ఉన్నాయో వాటి నుంచి కూడా తప్పకుండా వీరు సక్సెస్ సాధించటం, వాటి వలన ధనలాభాన్ని కూర్చుకోవటం, ఆ రావాల్సినటువంటి ఆర్థికపరమైన స్థితిగతులు నిలబెట్టుకోవడానికి కావలసిన ధనాన్ని కూడా కుదురుపరుచుకున్నటువంటి విధంగా ఈ సమయకాలం అనేది రాశి కలిగిన వారికి అధికంగా ఉంటుంది. ఇకపోతే శత్రువుల మీద పై చేయని సాధించగలుగుతారు. శత్రువులను కూడా గెలవటానికి, శత్రువులు కూడా భయపడటానికి కావలసినంత తెలివితేటలు, సమర్థతను కూడా పెంచుకుంటారు. కొన్ని స్నేహాలు, కొన్ని పరిచయాలు, అలాగే కొంతమందితో కొన్ని కార్యక్రమాలను, వారి సంబంధించిన కొన్ని పనులను సాధించుకోవడం కోసం కొంతమందితో స్నేహాలు చేస్తారు. అందులో కూడా చాలా బాగుంటుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో ఉన్నటువంటి వ్యాపార రంగంలో చేసేవారు, ఉద్యోగ రంగంలో చేసేవారు తమ తమ సంబంధించినటువంటి ముందుకు వెళ్ళటానికి కావాల్సిన నిర్ణయాలు, తమకంటే పెద్దవారితో కొన్ని సలహాలు పాటించడం, తమ సలహాలు పెద్దవారికి చెప్పి వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యి వీరికి కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపారానికి కావాల్సిన అవకాశాలు కానీ, రుణాలు కానీ, వారు వారి పొజిషన్లు నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి వ్యవహారాల్లో కూడా సహాయపడేటటువంటి పరిస్థితులు కూడా పొందుతాయి. నూతన గృహాలు కొనుగోలు చేయటం, ఇల్లు మార్పిడి చేయటం, అలాగే గ్రామాలు, ఊరు, పట్టణాలు కూడా బదిలీ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉద్యోగస్తులు జరగడం జరుగుతాయి. వ్యాపార రంగంలో చిన్నపాటి వ్యవహారం నుంచి పెద్ద తరహా వ్యాపారస్తుల్లో కూడా తమ తమ కుటుంబాన్ని పోషించే విషయంలోనూ, కష్టకాలం నుంచి కూడా పర్వలేదనేటటువంటి విధంగా చాలా హ్యాపీగా ఉండేటటువంటి వ్యాపారంలో మంచిగా కలిసి వచ్చిందని గుర్తుపెట్టుకున్నటువంటి రోజులుగా వీరికి అధికంగా ఉండటం జరుగుతాయి. ఆరోగ్య ప్రభావంలో ఉన్న కొన్ని నిమిత్తమైన సమస్యల నుంచి కూడా బయటపడటం, చిన్న చిన్న మానసికమైన ఒత్తిడి నుంచి కూడా బయటపడటం, కొంత స్త్రీ వలన కొన్ని లాభాలు, కొన్ని స్త్రీ పరిచయాల వలన కొంత అప్రతిష్టలు, కొన్ని స్త్రీ పరిచయాల వలన మానసికమైనటువంటి వ్యాధులు, అలాంటివి కూడా ఈ సమయకాలంలో వీరికి అధికంగానే ఉంటాయి. ఇంట్లో కుటుంబంలో భార్యాభర్తలు, అన్నదమ్ములు, ఇంటి బంధువులతో చాలా అభిమానంగా, మంచిగా, సంతోషంగా కుటుంబం ఇంటిల్లిపాది కూడా ఆనందంతో కలిసిపోయేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఆ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా ఆహార అలవాట్లు కానీ, వారు వాడే మెడిసిన్ కానీ, కొన్ని కొన్ని వైద్య సేవలను సంప్రదించే విధంగా కూడా తమ అనారోగ్యం నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు కూడా జరగటం. అదేవిధంగా పిల్లల చదువులలోనూ కొన్ని సంబంధాలు చూడాలనుకున్నా, పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నా, కొన్ని సంబంధాలు ముడిపడక వాటి గురించి బాధపడుతున్న వ్యవహారాల్లోనూ అవి సెట్ అవ్వడం, అలాగే కొన్ని కొన్ని శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు, అంటే మనం కొనుగోలు చేసేవి కానీ, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవి కానీ, పిల్లల పెళ్లిళ్ళ విషయంలో కానీ, సంబంధాల విషయంలోనూ కానీ, అదేవిధంగా ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, ఇలాంటి ఏదైతే కొంత శుభకార్యం జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరగకుండా ఆగిన పరిస్థితులు ఉన్నాయో, అవి ఈ సమయకాలంలో వారికి మేలైనటువంటి, మెరుగైన ఒక శుభసూచకమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఎందు కొంత శుభసూచకమైనటువంటి పరిస్థితులు, పెద్దవారిని ఒప్పుదల వలన
ఇంట్లో కుటుంబీకుల ప్రేమ అభిమానాలకి కావాల్సిన కాస్త చనువు కూడా ఇవ్వటం, పెద్దవాళ్ళు కూడా కాస్త ఒప్పుకోవటం కూడా జరుగుతాయి. కొన్ని దైవ యాత్రలు చేయాల్సింది ఉంటుంది. అలాగే కొన్ని బంధుమిత్రుల పరిచయాల వలన కూడా కొన్ని దూర ప్రయాణాలు కూడా వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటుంది. నూతన గృహాలు, నూతన వాహనాలు కూడా కొనుగోలు కూడా చేయటం, అంటే వాయిదా పడినవి కూడా ఈ సంవత్సరంలో ఈ టైంలో మీరు కొనుగోలు చేయటం వలన మంచి జరిగే పరిస్థితులు కూడా జరగటం జరుగుతాయి. కొన్ని ముఖ్యమైన కార్యాలు చేసేటప్పుడు తమ యొక్క దైవాన్ని భగవంతుని ప్రార్థించుకొని చేయటం చాలా మంచిది. సర్వేజన సుఖనుభవంతో.